పార్లమెంటు పరిధిలో అభ్యర్థులంతా ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నారు. దేశంలో పేరున్న చోట జెండా పాతేందుకు అధికార వైసీపీతో పాటు కూటమి నేతలు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఎవరి ఎత్తుగడలు ఫలిస్తాయి? నంద్యాల గడ్డపై జెండా ఎగరవేసేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపునకు ఉన్న అవకాశాలేంటి? వాచ్ ది స్టోరీ. నంద్యాల భారతదేశంలో ఒక వెలుగు వెలిగిన పార్లమెంటు నియోజకవర్గం ఇది. నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు లాంటి ఉద్దండులు ఇక్కడి నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఈ పార్లమెంటు స్థానంపై అందరి చూపు ఉంది. రాయలసీమలో ఓ బ్రాండ్ సంపాదించుకున్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాజకీయ వారసురాలిగా శబరి బరిలో నిలిచారు. మరోవైపు ఆమెకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఇద్దరూ ఇద్దరే అయినా గెలుపు ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్లో 6 నియోజకవర్గాలున్నాయి. ఆళ్లగడ్డ, బనగానపల్లె, నంద్యాల, నందికొట్కూరు, శ్రీశైలం, డోన్ ఉన్నాయి. వీటిలో తెలుగుదేశం పార్టీకి ఆళ్లగడ్డ, బనగానపల్లె, నందికొట్కూరులో గెలుపు అవకాశాలుండటంతో ఎంపీ సీటు తమదేననే ధీమాలో తెలుగు తమ్ముళ్లున్నట్టు సమాచారం. రాయలసీమ ఉద్యమ నేతగా పేరు తెచ్చుకున్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన నేత. అలాంటి నేత కుమార్తె నంద్యాల పార్లమెంటుకు పోటీ చేయడంతో రాజశేఖర రెడ్డి కూడా కూతురు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాలో ఉండే పరిచయాలతో ముమ్మరంగా ప్రచారం చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాల్ని చేపట్టారు. పార్లమెంట్ భవన్లో తన కుమార్తెను ఎంపీగా చూడాలనే ఉద్దేశంతో ఆయన తీవ్రంగా శ్రమించారట. దీంతోపాటు నందికొట్కూరు, బనగానపల్లె, ఆళ్లగడ్డ, నంద్యాలలో బైరెడ్డి కుటుంబానికున్న బంధుమిత్రవర్గం శబరికి పొలిటికల్గా కలిసొస్తుందనే టాక్ నడుస్తోంది. మరోవైపు వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పోచా బ్రహ్మానందరెడ్డి కూడా పలుకుబడి కలిగిన నేతగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆయన హయాంలో అభివృద్ధి చెందలేదని విమర్శలున్నాయి. కొన్ని చోట్ల అయితే ఎంపీని గుర్తుపట్టే పరిస్థితులు కూడా లేవని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిత్యం వివాదాల్లో ఉంటూ జనాలకు బ్రహ్మానందరెడ్డి దగ్గర కాలేకపోయారనే ఆరోపణలున్నాయి. గతంలో ఫ్యాన్ సునామీలో గెలుపొందారు తప్ప ఆయన చరిష్మా కాదనే వాదనలు ఉన్నాయి. పైగా వైసీపీ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఆయన గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి వెళ్లిన బ్రహ్మానందరెడ్డి కార్యకర్తల సమావేశంలో నోరు జారారట. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అనకుండా సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పడం వివాదంగా మారింది. ఊహించిన విధంగా ఆ ఘటన జరిగినా దానిపై చర్చ మాత్రం తీవ్రస్థాయిలోనే సాగింది. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న నేత అలా ఎలా అంటారని కొందరైతే ఆగ్రహం వ్యక్తం చేశారట. మొత్తం మీద ఈ వ్యవహారం వైసీపీ అధిష్టానం వరకు చేరి కాస్త సీరియస్ అయిందనే వార్తలు గుప్పుమన్నాయి. గతంలో నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా బైరెడ్డి శబరి పనిచేశారు. డాక్టర్ వృత్తిలో ఉంటూ జిల్లాలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తండ్రికి తగ్గ తనయ్యగా ఆమెకు పేరుందని స్థానిక నేతలే చెప్పుకుంటున్నారు. బైరెడ్డి అంటేనే ఫైర్ బ్రాండ్. అలాంటి తండ్రికి వారసురాలుగా వస్తున్న శబరి విజయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. తనకున్న ఇమేజ్తో పాటు తండ్రికున్న పరిచయాలు, పేరు తన విజయానికి దోహదపడతాయని శబరి అనుకుంటున్నట్టు సమాచారం. ఇన్ని అనుకూల పవనాల మధ్య నంద్యాలలో టీడీపీ జెండా ఎగరవేసి ఢిల్లీలో ఎంపీగా అడుగుపెట్టాలనే దృఢ సంకల్పంతో శబరి ఉన్నారట. కూతురు గెలుపు బాధ్యతల్ని భుజాలపై వేసుకున్న రాజశేఖర రెడ్డి కూడా అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజల్లో కూడా ఈసారి ఖచ్చితంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె శబరి గెలుస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. నంద్యాల పార్లమెంట్లో ఉండే 3 నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. ప్రధానంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తన విజయంపై ధీమాగా ఉన్నారు. దీంతోపాటు బైరెడ్డి కుటుంబానికి బంధువర్గం కూడా ఉంది. పాత పరిచయాల వల్ల అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఎడ్జున్నట్టు చర్చ సాగుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ అభ్యర్థులకి ఓట్ల శాతం కలిసొచ్చిందనే వాదనలు ఉన్నాయి. బనగానపల్లె నియోజకవర్గంలోనూ టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రభావం ఎంపీ అభ్యర్థిపైన ఉంటుందనే అంచనాలున్నాయి. నందికొట్కూరులో ఈసారి టీడీపీకి ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉండడం ఎంపీ అభ్యర్థికి కలిసొచ్చే అంశంగా మారింది. శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాండరెడ్డిపై ఉన్న అవినీతి ఆరోపణల కారణంగా ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో కూడా టీడీపీ ఎంపీ అభ్యర్థికి కలిసొచ్చే అంశంగా మారే అవకాశాలున్నాయి. పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి మీద భూ కబ్జాలు, రౌడీజం ఆరోపణలుండడంతో సైకిల్ పార్టీ వైపే ప్రజలు చూశారని వార్తలు జోరుగా సాగుతున్నాయి.
మరోవైపు డోన్ నియోజకవర్గంలో ఈసారి వైసీపీకి ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. డోన్ నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపు ఖాయమనే వార్తల నేపథ్యంలో ఓట్ల శాతం తగ్గినా మిగిలిన చోట్ల సైకిల్ హవా నడుస్తుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. మూడు నియోజకవర్గాల్లో వైసీపీకి పట్టున్న, నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, రౌడీజం కారణాలతో జనమీసారి మార్పు కోరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా టీడీపీ నేతలంతా అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లారు. సో ఈ పరిణామాలన్నీ బైరెడ్డి శబరికి కలిసొచ్చే అంశాలుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే నంద్యాల గడ్డపై పసుపు జెండా రెపరెపలు, ఖాయమనే టాక్ నడుస్తోంది. For more videos like this, subscribe BigTV channel.